हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो ई रोज नेनु व्लॉग वच्चेसरिकी मॉर्निंग ऋषि लेवक मुंदे लेचानु। मामूलुगा अयिते इद्दरं कलिसि लेगुस्तामु 8:30 9:15 इंका 9:30 लोपु एप्पुडंटे अप्पुडु। सो ई रोज नेनु 8 o'clock लेसानु अन्नमाट। इंकेम चेयालो तोचलेदु। सो ई रोज इड्ली, याक्चुअली ब्रेकफास्ट इंट्लो नाकु डेली इड्ली तिनि बोर कोट्टेसिंदि। मम्मी ऋषि इड्ली एक्कुव तिंटुंदनि, ఐ మీన్ బాగా తింటుందని, ఎక్కువ ఇడ్లీయే చేస్తున్నారు ఇంట్లోని, నాకు బోర్ కొట్టింది. సో ఇడ్లీ రుబ్బుతోనే మామూలుగా అట్టులా వేసుకుంటారు కదా, సో అలా వేస్తున్నాను. సో మీలో ఎంతమందికి ఇలా డైలీ సేమ్ బ్రేక్ఫాస్ట్ చిరాకు వస్తుంది? నాకైతే చాలా, నాకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కావాలి అంటే చేసుకోవడానికి బద్ధకం, కాకపోతే చేసి పెడితే తింటాను అలా అనమాట. అలా ఏం కాదు, కానీ అప్పుడప్పుడు డిఫరెంట్గా కుకింగ్ నార్మల్గా ఇంట్రెస్టే, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వెరైటీ వెరైటీగా ట్రై చేయాలనిపిస్తుంది. అండ్ కాకపోతే ఇంక సిచ్యువేషన్స్ బట్టి చేయలేకపోతున్నాను, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉన్న టైంలోని, నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంక వెరైటీ ట్రై చేస్తూనే ఉంటాను. నార్మల్గా మ్యారేజ్ అవ్వక ముందు అయితే ఇక చాలా చేసేదాన్ని. సో ఇంక మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా అలా ఇంకా పోయిందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఎందుకంటే మ్యారేజ్ అవ్వకముందు ఎప్పుడో ఒకసారి చేస్తాం, కిచెన్లోకి వెళ్తాము. సో అప్పుడప్పుడు రేర్గా లైక్ ఇంట్రెస్ట్ ఉన్న వంటలు చేస్తాం కదా. నార్మల్గా ఎవరీ లైఫ్లో అయినా ఇదే అవుతుంది, మెయిన్గా గర్ల్స్ విషయంలోని. మ్యారేజ్ అవ్వకముందు చాలా తక్కువ వెళ్తారు కిచెన్లోకి, ఇష్టమైన వెళ్ళి అప్పుడప్పుడు చేసుకొని వచ్చేస్తారు. బట్ ఎప్పుడు కిచెన్లోనే ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ లైక్ డైలీ మనం కుకింగ్ చేస్తాం కాబట్టి చిన్న కుకింగ్ మీద డిఫరెంట్గా ఇంకేం ట్రై చేస్తాం, ఎప్పుడైనా అలా అనిపిస్తుంది. కానీ డైలీ కుక్ చేస్తూ ఉంటాం కాబట్టి అది అలవాటు అయిపోతుంది. అండ్ డిఫరెంట్గా ట్రై చేయాలనే సరే మళ్ళీ దానికి సపరేట్గా ఒక టైం కావాలి. సో అదనమాట విషయం. మామూలుగా అయితే గర్ల్స్ అందరికీ ఇలాగే అవుతుంది నాకు తెలిసి. అండ్ ఇక్కడ అట్ట అయితే రెడీ అయిపోయింది. ఇది నీ ఊతప్పం అంటారు, అట్ట అంటారు, ఏదో ఒకటి అనుండి, బట్ జస్ట్ అలా వేసుకొని పైన క్యారెట్ తురుమది వేసాను. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కానీ బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. సో అండ్ కొంచెం క్యారెట్ తురుము తీసి పెడుతున్నాను, ఎందుకంటే రిషికి ఇడ్లీ కదా. సో ఇడ్లీలోని అప్పుడప్పుడు క్యారెట్ తురుము కానీ లేదంటే ఏదో ఒకటి కొంచెం ఎక్స్ట్రా ఫుడ్, అంటే ప్లెయిన్ ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా లేకపోతే రాగి పిండి కానీ ఇలా మిక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈరోజు క్యారెట్ తురుము ఆల్రెడీ కొంచెం తురిమాను కాబట్టి కొంచెం తనకు తీసి పెడుతున్నాను. ఇంట్లో వాళ్ళకి వద్దని చెప్పారు, సో ప్లెయిన్గా కావాలి అన్నారు. సో తినకు మాత్రం ఒక 2 ఇడ్లీస్కి సరిపడా బ్యాటర్ తీసి వేస్తున్నాను. అండ్ నా అట్ట అయితే ఇప్పుడు హాఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రిషికి ఒక 2 స్పూన్లు 2 గరిటలు ఇడ్లీ రుబ్బు తీసేసి సైడ్కి కొంచెం అది క్యారెట్ తురుము మిక్స్ చేస్తున్నాను. సో గ్రేట్ చేసిన క్యారెట్ ఇదంతా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తే ఇంకా దాంతోపాటు ఇంకా తినేస్తుంది అనమాట. సపరేట్గా క్యారెట్ ఇచ్చామనుకోండి ఒక 2 బైట్స్ చేస్తుంది, పక్కన ఆడుకునేటప్పుడు అలా పడేస్తుంది అనమాట. సో అది కూడా చేస్తాను అప్పుడప్పుడు, బట్ ఇలా కొంచెం తను తినే ఫుడ్లో కూడా పెడితే ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట తింటుందనేసి. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే కుక్ అయిపోయింది, నేను ఒక్కదాని ఇలా తినేస్తున్నాను. అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఇడ్లీ అయింది, సో వాళ్ళు పక్కన తింటున్నారు. అండ్ రిషి అయితే ఇంకా లేవలేదు. ఇంకొక ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది, సో ఇంకొక 15-20 మినిట్స్ లేస్తుంది. ఈ లోపు నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తే తను లేచిన వెంటనే తను ఫ్రెష్ అప్ చేయించి ఇంకా బ్రేక్ఫాస్ట్ తనకి తినిపించేసరికి ఇంకా అవన్నీ చేసేసరికి నాకు ఒక 2 అవర్స్ టైం పడుతుంది. ఎందుకంటే తనకి బ్రషింగ్, బాతింగ్, బ్రేక్ఫాస్ట్ ఇదంతా నాకు తనతో ఒక 2 అవర్స్ సరిపోతుంది. అంటే కంటిన్యూ చేయదు కదా, చిన్నపిల్లలు అంటే మధ్యలో ఆడుకుంటారు, అలా చేస్తారు. సో అలా అనమాట. సో ఈ లోపు నేను అంతవరకు బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉంటే నా ఓపిక చచ్చిపోతుంది. సో ఫస్ట్ నేను కొంచెం తిని తర్వాత ఈ లోపు లెగలేదు కాబట్టి ఇలా చేస్తాను. ఒకవేళ లెగిస్తే ఫస్ట్ తనకే చేస్తాను. సో ఇలా లేదు కాబట్టి ఈ లోపు తొందర తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా నాకు కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత తన పనులన్నీ ఫినిష్ చేయడానికి కూడా నాకు ఓపిక ఉంటుంది.
అండ్ తర్వాత నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. సో రెగ్యులర్ హెయిర్ ఆయిలింగ్, మామూలుగా అయితే 1 వీక్ ఒకసారి ఇంత ప్రాపర్గా ఆయిల్ అప్లై చేసుకుంటాను. అంటే కంపల్సరీ హెడ్ బాత్ అయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని వేడిగా, అంటే కొంచెం ఆయిల్ కొంచెం వేడి చేసి, డైరెక్ట్గా కాదు, నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్ ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. సో అలా అప్లై చేసుకుంటే వీక్లీ వన్స్ అయినా సరే మనకి బాగుంటుంది. టైం ఉంటే ఎప్పుడు 2 డేస్కి ఒకసారి అలా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇలా వీక్లీ వన్స్ ఇలా అప్లై చేసుకొని ఆల్టర్నేటివ్ డేస్ కొంచెం కొంచెంగా మళ్ళీ ఆయిల్ అప్లై చేస్తాను అన్నమాట. నా హెయిర్కి ఎప్పుడూ మ్యాక్సిమం ఆయిల్ ఉంటూనే ఉంటుంది. సో వితౌట్ ఆయిల్ నాకు హెడేక్ వచ్చేస్తుంది అన్నమాట. 2 డేస్ కన్నా ఎక్కువ ఉండలేను మ్యాక్సిమము. సో అందుకే కొంచెం ఆయిలింగ్ అది ఎక్కువ చేసుకుంటే హెయిర్ కూడా బాగుంటుంది, మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, గడ్డిలా తయారవ్వకుండా. నేను ఇలా హెయిర్ ఆయిలింగ్ వీక్లీ వన్స్ మాత్రం కోకోనట్ ఆయిల్లోని ఏదో ఒక ఎక్స్ట్రా ఆయిల్, ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే ఆల్మండ్ ఆయిల్, నా దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ఉంది, అది 1 2 స్పూన్స్ వేసాను. అండ్ కోకోనట్ ఆయిల్ 4 టేబుల్ స్పూన్, అవి 2 మిక్స్ చేసి నేను అప్లై చేసుకుంటాను. సో వీక్లీ వన్స్, రిమైనింగ్ టైం నార్మల్గా కోకోనట్ ఆయిలే డైరెక్ట్గా అప్లై చేసేసుకుంటాను. డ్రై అవ్వకుండా హెయిర్, తొందరగా డ్రై అయిపోతుంది నా హెయిర్. సో 2 డేస్ ఆల్టర్నేటివ్ డేస్ కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటాను. అండ్ వీక్లీ వన్స్ హెడ్ బాత్, అదర్వైజ్ 2 ఐస్ అనమాట, 2 టైమ్స్ అలా ఎప్పుడైనా ఇంకా మూడ్ని బట్టి అలా హెడ్ బాత్ చేస్తూ ఉంటాను, సో అవసరాన్ని బట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే హెయిర్ మనకి బాగా లాస్ అవ్వడానికి బేసిక్ థింగ్స్ అనమాట ఏంటి అంటే జస్ట్ సింపుల్ సింపుల్ థింగ్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. మనం కోంబ్ ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా వదిలేసినా సరే దానికి ఉన్న డస్ట్ అంతా కూడా తిరిగి హెయిర్కి పట్టి అదంతా హెయిర్ డ్యామేజ్ కూడా కారణమవుతుంది. అండ్ అలానే మనం హెయిర్కి ప్రాపర్ ఆయిలింగ్ చేయకపోయినా సరే, అంటే స్కాల్ప్ డ్రైగా ఉండకూడదు, మాయిశ్చరైజ్డ్గా ఉండాలి, సో దట్ మనకి హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ వాటర్ అది ఎక్కువ తాగాలి, హెల్దీ ఫుడ్ అదంతా తెలుసు కదా మీకు. సో అది కాకుండా మనం హెయిర్ బాత్ చేసినప్పుడే మన వీక్లీ వన్స్ కంపల్సరీ కోమ్ని క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అసలు కోమ్ చేయకూడదు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి మా మమ్మీ ఇక్కడ మజ్జిగ మిరపకాయలు చేయడానికి రెడీ చేస్తున్నారు. మిరపకాయలు ఇలాగా ఇంత సైజులో ఇలా కొంచెం లావుగా ఉన్న మిరపకాయలు తీసుకుంటే మనకి మజ్జిగ మిరపకాయలు అనేవి బాగుంటాయి, బాగా వస్తాయి. సో నార్మల్గా అయితే వీటితో చేస్తారు. అండ్ ఫస్ట్ కొంచెం క్లీన్ చేసేసుకొని 1 2 టైమ్స్ తర్వాత తడి అంతా పోయేంత వరకు పొడి క్లాత్తోని తుడిచేసి తర్వాత ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఇలా కొంచెం నైఫ్తోని ఏమంటారు కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం మజ్జిగలో నానబెట్టినప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ లోపలికి వెళ్ళి కారాన్ని తగ్గించడానికి యూజ్ అవుతాయి. సో ఇలా కట్ చేసుకుంటే లోపల వరకు మనం మజ్జిగలో వేసినప్పుడు కొంచెం లోపల అంతా కూడా నీట్గా పడుతుంది. అండ్ సాల్ట్ అదంతా కూడా వేస్తాం కదా, సో అది నీట్గా పడుతుంది. సో అన్నీ కూడా ఇలా మొత్తం క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టేయాలి. నెక్స్ట్ మనం బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటాము. నార్మల్గా మజ్జిగ ఎలా చేస్తారు అలాగే వేసుకొని కొంచెం పల్చిగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా అలా మిక్స్ చేసుకొని మజ్జిగలోని కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసి మిక్స్ చేసేసి ఈ మిరపకాయల్ని అందులో వేసేయాలి. అందులో వేసేసి 1 డే మొత్తం అందులోనే ఉంచేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవాలి. స్టీల్ దానిలో వేసుకోకూడదు, ప్లాస్టిక్ కంటైనర్లో ఇలా మజ్జిగ వేసేసి మిరపకాయలు అందులో వేసి నాననివ్వాలి. 1 డే కంప్లీట్గా నాననివ్వాలి. అంటే ఈరోజు సాయంత్రం వేస్తే మళ్ళీ రేపంతా ఉంచేసి నెక్స్ట్ డే మళ్ళీ ఇవి ఆరబెట్టుకోవాలన్నమాట ఎండలోని. ఒక పాలిథిన్ కవర్ మీద కానీ లేదంటే న్యూస్ పేపర్ మీద కానీ వేసి, న్యూస్ పేపర్ బెటర్ కాదు మా దగ్గర లేదు కాబట్టి అలా న్యూస్ పేపర్ మీద పెడుతున్నాము ఇప్పుడు. సో పాలిథిన్ కవర్ మీద వేసేసి డైరెక్ట్ ఎండలోనే డైరెక్ట్గా సన్లైట్ కింద పెట్టేస్తే మనకి బాగా డ్రై అయిపోతాయి. అలా 2 3 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. చూసారా ఇలా సన్లైట్ కింద పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ తీసేసి మళ్ళీ అదే మజ్జిగలో వేసేయాలి. అలా మజ్జిగలో వేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సన్లైట్లో పెట్టేయాలి. అలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, కంప్లీట్గా డ్రై అయిపోతాయి అన్నమాట. సో కంప్లీట్గా డ్రై ఇంకా అవ్వలేదు. సో నెక్స్ట్ టైం నేను ఇంకేదైనా బ్లాగ్లో చూపిస్తాను అది ఎలా ఫ్రై చేసుకోవాలి అనేది. సో ఇలా చేస్తే మనకి మజ్జిగ మిరపకాయలు అనేవి చాలా బాగుంటాయి, టేస్టీగా లైక్ రైస్లోకి అలా తినొచ్చు, సైడ్గా కర్డ్ రైస్లోకి వాటికి. అండ్ నేను ఇక్కడ చపాతి చేస్తున్నాను. రిషికి తినిపించడానికి ఎన్ని కష్టాలంటే అసలు చపాతి కూడా తినట్లేదు ఈ మధ్య. ఎలా అంటే
కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేద్దామని షేప్స్లా కట్ చేసిద్దామని చేస్తున్నాను. సో వన్ చపాతి తీసుకొని అండ్ మీరు చపాతి చేసినప్పుడు కొంచెం పిండి కలిపి నానబెట్ అంటే సైడ్కి పెట్టేస్తారు కదా, తర్వాత ఇలా ఆయిల్ వేసి ఇప్పుడు నేను ఫోల్డ్ చేసినట్టు ఫ్లవర్లా ఫోల్డ్ చేసి నీట్గా మళ్ళీ చపాతీలా చేసుకొని కాల్చుకుంటే బాగా పొంగుతాయి. సో ఇదొక టిప్. అండ్ ఇప్పుడు నేను రిషికి ఒక తనకి తెలిసిన షేప్స్ లైక్ యానిమల్స్ లాంటివి తనకి ఐడెంటిఫై చేసేవన్నీ అలాంటి టైప్ కట్ చేస్తున్నాను అనమాట. సో అంటే అలా చూస్తాయైనా తింటుందేమో, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. డిఫరెంట్గా కట్ చేసిస్తే నార్మల్గా మనకి క్యారెట్స్ ఇంకా చిన్నపిల్లలకి లంచ్ బాక్సెస్లో వేసినప్పుడు కూడా అలాగే ఇస్తారు, నేను చాలాసార్లు చూశాను. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట ఇలాగే చేయాలి అని. బట్ ఇప్పుడు నేను కొంచెం తనకు నచ్చిన షేప్స్ కానీ తెలిసిన షేప్స్ కానీ అన్నీ ఆ షేప్స్లో కట్ చేసిస్తున్నాను. సో దట్ ఇలా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా చూడడానికి, అలా అలానే వాళ్ళకి తినాలనిపిస్తుంది. సో నేను అలా ట్రై చేసి డిఫరెంట్ డిఫరెంట్గా చేశాను అనమాట. చూడండి, స్టార్, చిన్న మూన్ లాగా, అండ్ కొంచెం ఫిష్, ఐస్ క్రీమ్, ఒక అంబ్రెల్లా ఇలాంటివి అనమాట, ఒక హౌస్ అలాంటివి ఏదో నాకు వచ్చినట్టు ట్రై చేసి కట్ చేశాను. సో ఇవన్నీ కూడా కొంచెం కాల్చి తనకి ఇస్తే అట్లీస్ట్ ఆడుతూ ఆడుతూ అయినా తింటుందేమో అని. అండ్ మామూలుగా చిల్డ్రన్స్ ఏంటి అంటే రెగ్యులర్ ఫుడ్ తినరు కదా, సో నార్మల్గా. సో ఇలా డిఫరెంట్గా నాకు ఇంట్రెస్టెడ్ ట్రై చేయడము. సో అలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేస్తాను. బట్ రిషి మాత్రం హ్యాండ్ ఇస్తుంది నాకు ఎప్పుడు కూడాను. అండ్ ఇవి చేసిన తర్వాత ఏం చేసిందంటే, ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇవి చేసిన తర్వాత ఏం చేసిందో. ఫస్ట్ చూసింది, అన్ని నేమ్స్ చెప్పింది, ఇదేంటి అదేంటి అని అడిగితే చెప్పింది. ఒక ఐస్ క్రీమ్ మాత్రం ఒక్క బైట్ చేసింది అంతే, మిగతా అన్నిటితో ఆడింది అంతే. సో ఒక ఐస్ క్రీమ్ల షేప్ ఉన్నది మాత్రం తిన్నది, ఏదో చిన్న ఎగ్జైట్మెంట్తో అంతే. మిగతావన్నీ కూడా చక్కగా పరిచి ఆడుకుంది. ఏంటో అసలు ఎంత చేసినా సరే తినలేదు, ఇంకా సర్లే తింటుందేమో అని చేశాను అనమాట. సో మామూలుగా అయితే కొంచెం ఇంకా రిషికి తెలియదు కాబట్టి కొంచెం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలు అయితే నార్మల్గా తినేస్తారు. ఇలాంటి డిఫరెంట్ షేప్స్ కట్ చేసి ఇచ్చామనుకోండి, ఇదనే కాదు నార్మల్గా మీరు బిస్కెట్స్ ఇంట్లో చేసినా సరే అలా వాళ్ళు చక్కగా హ్యాపీగా ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు. అదేంటి చిన్న ఆగ్రహం, ఆ స్టార్ కాదు, ఇదేంటి ఇదేంటి మూన్ చెప్పింది ఐస్ క్రీమ్. వావ్, ఇదేంటి, వాట్ ఈస్ దిస్? స్టారా? అక్కడ ఉందా స్టార్? అదేంటి ఇవి విరిగిపోతుంది తోక? ఫిష్ ఇదేంటి? స్టార్ అది